ఏమైందిరా? ఏమైందిరా? అడిగి తిరుగుతున్నావు, చెప్తలేవు. జాబ్ వచ్చిందిరా, 2 లక్షలు లంచం అడుగుతాలరా. 2 లక్షలా? నువ్వు చదువుకున్న సర్టిఫికెట్లు ఇవ్వరా, అయినా కూడా లంచం అడుగుతాలరా? చేతిలో సర్టిఫికెట్లు కాదురా, జోబుల పైసా ఉండాలరా. ఇప్పుడు వెళ్ళారా? మరి అదే ఆలోచిస్తానరా. అరే మోసం చేద్దాంరా. మోసమా? ఉద్దాం కాలే. అరే జనాల మోసం చేద్దాంరా, డబ్బు గుంజుదాం. జనాల మోసం చేసి డబ్బు గుంజడం తప్పురా. అరే ఒక ఇద్దరు ముగ్గురిని మోసం చేద్దాం. ఈ రోజుల్లో మనం బతకాలంటే ఒకరిని మోసం చేయాలి. సరే రా, ఇప్పుడు ఎవరు మోసం చేద్దాం? అరే మామ, చాలా తాత మన ఊర్లో అడుగుపెట్టినాంరా, ఒకసారి మన గడ్డను ముద్దు పెట్టుకుంటారా? అరే మన గడ్డ కాదురా, బస్ స్టాండ్ రా, అందరూ ఉంచుతారా. అయిపోయి వద్దుతి. అరే మామ, ఎంతసేపు అయితే అందరు వచ్చి? ఇప్పుడే బయట, ఇప్పుడే వచ్చినాం. అంత మంచినా? మంచిరా. అవునరా మామ, మీరు ఇంత సడన్ గా ఎందుకు వచ్చిరా? ఏమున్నదిరా, అవయ్య పంపించిన పైసలన్నీ సినిమాల షికార్లకు అయిపోయినాయి, ఏం చేయాలో తెలియక వచ్చినాం రా. ఓ అయ్య, మరి మీ చదువు? చదువా? చదువు ఎప్పుడో సర్జెక్కింది కాదురా. అయితే కానీ తాను చేసి మన అడగడికి రారి, మాట్లాడుకుందాం. సరేపా. నిన్న 2000 ఇంటి అదే కూలిపోయిన కొబ్బరి బండం పోకందానా? అమ్మ బాబాయ్, బిడ్డ బండి స్టార్ట్ అవుతలేదు బాబాయ్. పెట్రోల్ ఉన్నదారా? పెట్రోల్ ఉన్నది, నిన్ననే 2000 పెట్టి బాగా చేయించిన. వీడు బాగా తాగే వరకు వీనికి ఏం కనబడతలేదు, కీ కూడా ఆన్ చేయలేదు, బుర్ర తక్కువ విధవ. అరే బిడ్డ, ఇలా సోమవారం రా. అయితే బండి తూర్పు దిక్కు పెట్టి స్టార్ట్ చేయాలరా. దానికి దీనికి ఏం సంబంధమే? అరే బిడ్డ, పుంజు లేందే పెట్ట గుడ్డు పెట్టదు, బండి తూర్పు దిక్కు పెట్టందే స్టార్ట్ కాదు. అమ్మ బాబాయ్, తూర్పు పెడే బాబాయ్. అరే బిడ్డ, తూర్పు కొట్టరా. ఇప్పుడు కొట్టరా బిడ్డ కిక్కు. బాబాయ్ హైదరాబాద్ నుంచి రాజవాడ సందర్శనాలు వచ్చిల్లే, అట్లా పోయి కట్ట మీద మాట్లాడుకుందాం అనుకుంటాను. అవునారా, రాజుగాడు తెల్లగా అయినా అతన కర్రెగా ఉన్నాడా? ఆ రాజుగాడు అట్టనే ఉన్నాడే కర్రెగా, జడిగింజ మొక్కపోడు. సరే సరే తి, పోయిరాపు. అరే ప్రశాంత్, చెప్పరా. ఊరు మస్తు మారిపోయింది కదరా. ఊరు సానే మారింది కానీ కర్రోడు ఇంకా అట్లా ఉన్నాడు, త్రిబ్లెక్స్ సోపాడు పేరురా, కొంచెం తెల్లగా నవ్వు. కలర్ మీద పడేడుతావేందిరా, మురిపోయిన మాడికాయ మొక్కపోడా? నువ్వురా ముదిరిపోయిన బెండకాయ మొక్కపొడివి. నువ్వురా మురికి కాలువలో ముడలేరుకునే ముల్లపంది నాకూడగా. ఏయ్ ఊరు వారు ఆపరాదురా మీ లొల్లి.
ఈయనేం చేసిండ్రా మొత్తం ఈ పొట్టోడేరా డామర్ మగపడా నన్నంటావు అరే వీడేరా త్రిబుల్ షో పాడితే తెల్లగైతా అని చెప్పింది అంటే వీడు కొద్దిగా కర్రగన్నాడు కదరా సబ్బు పాడితే తెల్లగైతాడని అరే నోరు మూయిరా మీ ఇద్దరు అరే నానోరు కాదురా మీ నోట్లు మీరు మూసుకోర్రి అమ్మ బాబాయ్ అరే ఎట్లా బతకాలా ఏం పని చేయాలని ఆలోచించాక ఈ లొల్లేందిరా అన్న ముందు కూడా దారిన అన్న ముంగడికి ఏం లే అన్న మళ్ళీ వెనకకే పోవాలి అవునా సరే సరే మీరు ఏం చేస్తారు మేము బాగా చదువుకొని జాబ్ల కోసం చూస్తానమన్న ఏం చదివారన్న మీరు నేను డిగ్రీ నేను పీజీ నేను ఎంబీఏ ఆయన ఎందుకు అడుగుతారు ఇవన్నీ మేము చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం అమ్మ బాబాయ్ ఏ ఉద్యోగాలు సీఎం పీఎం ఎమ్మెల్యే లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాం మేము అమ్మ బాబాయ్ అవునా సార్ రండి రండి మాట్లాడండి రండి సార్ పీఎం అంటే ఏంటి సార్ ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు నువ్వు ఒక దేశాన్ని ఆటాడేయచ్చు అయ్య బాబాయ్ సార్ మరి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఒక రాష్ట్రం మొత్తం ఆడేయచ్చు సార్ మరి ఎమ్మెల్యే అయితే ఏం చేయాలి సార్ నువ్వు స్పెషల్ జిల్లాలని ఉదికేయచ్చు మాతో ఉడికి ఉడికి ఉడికేయచ్చు సార్ అయితే ఆ మూడు జాబులు మా ముగ్గురికి ఇయ్యరు సార్ అమ్మ బాబాయ్ చేతా చేతా ఇత్తంగానే కొంచెం మనీ ఖర్చు అవుతుంది పెద్ద పెద్ద ఉద్యోగాలు కదా మరి అవునా ఎంత కావాలి మనిషికి 70,000 అంతే కదా మేము ఇప్పుడే తెస్తాం అలా అమ్మా జాబ్ వచ్చిందే ఒక 70,000 కావాలి ఇంటికి వస్తానా అమ్మ బాబాయ్ అలా అమ్మా నా కూర వచ్చిందే ఒక 70,000 కావాలి ఇంట్లోనే సరే సరే హలో నాయనా ఉద్యోగం వచ్చిందే ఒక 70,000 కావాలి ఆ బరామిన పైసలు ఉన్నాయా ఆ సరే సరే నేను ఇంటికి వస్తానా అయిపోయి సార్ మీరు ఇక్కడే ఉండండి మేము పోయి తీసుకొస్తాం పైసలు తీసుకొస్తాం ఇదిగోండి సార్ డబ్బు మాకు జాబ్ వచ్చినట్టేనా వచ్చినట్టే కానీ కొంచెం మీకు ఇంటర్వ్యూ ఉన్నది ఇంటర్వ్యూగా ఇంగ్లీష్నా తెలుగునా తెలుగునే బాబు మీకు వచ్చింది చెప్పురి అయ్యో సరే సరే చెప్దాం నీకు వచ్చింది చెప్పు తెలుగులో ఇంగ్లీష్లో సార్ మై నేమ్ ఈజ్ ప్రశాంత్ మా ఫేవరెట్ ఇది అల్లు అర్జున్ సార్ అయినాడు బ్లాక్ బస్టర్ మూవీ 100 డేస్ 200 డేస్ పక్కా హిట్ గోయింగ్ టు హోమ్ అమ్మ బాబాయ్ వావ్ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తిన్నావారా వాట్ డూయింగ్ రా నథింగ్ రా ఆర్ యూ రా ఫైన్ రా గుడ్ నైట్ రా సీ డ్రీమ్స్ అయిపోయి అరే రాజుగాడు ఏం చెప్తానరా అరే మనం పొద్దుగాల వాట్సాప్ మెసేజ్ పంపుతాం చూడరా కవి చెప్తానరా వాడు కర్రానికి బాగా గుర్తున్నాయేమరు వావ్ ఎక్సలెంట్ హాయ్ సార్ 1 కప్ మిల్క్ 1 కప్ బ్రూ స్మాల్ చక్కెర మిక్స్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ టేస్టీ కాఫీ థ్యాంక్ యూ సార్ అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ సూపర్ సూపర్ అమ్మ థ్యాంక్ యూ జాబ్ గ్యారంటీ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కార్ వస్తుంది కరెక్ట్ వచ్చేయండి మీరు జాబ్ గ్యారంటీ నా విజిటింగ్ కార్డు సరే సార్ థ్యాంక్ యూ సార్ మా దావతమ్మా దావతే సార్ మాకు ఫస్ట్ జీతం రాగానే ఇస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ రైట్ సార్ రైట్ సార్ బాయ్ సార్ బాయ్ సార్ బాయ్ సార్ అయిపోయి అరే జాబ్ వచ్చిందిరా జనాలను ఆటాడిద్దాం రా ఆటాడిద్దాం దా అరే మామ మనకు జాబ్ వచ్చినట్టు బాబాయ్కి చెప్పుదాం పదండి అరే మామా అరే స్టైల్ రా నీ అవ చూసుకో అయ్యా ఏ
బాబాయ్. ఎందురా ఇటు వచ్చిల్లు? మాకు జాబులు వచ్చినాయే. ఏం జాబులు రాయ్యా? అరే రాదు చెప్పురా బాబాయ్. నాకు పిఎం, నాకు సిఎం. బాబాయ్ నాకు ఎమ్మెల్యే జాబ్ వచ్చింది. పిఎం సిఎం ఎమ్మెల్యేనా? ఈ జాబులు ఎవరు మీకు ఇచ్చింది? బాబాయ్ మాకు ఒకటి తగిలిండే, మనిషికి 70,000 ఇచ్చినాం, మాకు జాబులు వచ్చినాయి. ఒరే బుర్ర తక్కువ విధవల్లారా, అవి జనాలు ఓట్లేస్తే వచ్చేటిరా, ఎవడో మిమ్మల్ని మంచిగా రాకిండు. అరే ఇవన్ ఒకసారి ఫోన్ చేయరా. అరే ఇప్పుడు మనం బతకెట్లరా? అరే ఎంత వేసిండ్రా? అరే 5 రూపాయలు వేసిండ్రా. అరే మాకు 20 రూపాయలు రా. అడుకునే బుద్ధి ఏందిరా? అరే మనం చేసేదేంటి ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఎస్పీ షూట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని మాత్రం పక్కా కొట్టండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము తీయడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.